బాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. కెరీర్ ఆరంభంలో ఆర్యా దగ్గర నుంచి లేటెస్ట్ మూవీ సరైనోడు వరకు అదిరిపోయే డాన్సులతో అదరగొట్టాడు బన్నీ. అయితే సినిమాకు డాన్సుల్లో కొత్తదనం చూపించినప్పటికీ తన డాన్సులు తనకే బోర్ కొట్టేస్తున్నాయని అంటున్నాడు అల్లు అర్జున్. డాన్స్ కంపోజింగ్ విషయంలో మనం మారాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నాడు అతను. డాన్సుల గురించి తన అంతరంగాన్ని వెల్లడిస్తూ తొలి సినిమా గంగోత్రిలో డాన్సులు చేసే అవకాశం పెద్దగా రాలేదు, ఆర్యలో మాత్రం నన్ను నేను నిరూపించుకునే అవకాశం దొరికింది. నా ప్రేమను కోపంగాను పాట మెలోడీ అయినా సరే మూన్ వాక్ స్టెప్ వేసి అలరించాను. అక్కడ నుండి ప్రతి సినిమాలోనూ డాన్సుల విషయంలో శ్రద్ధ చూపిస్తూ వచ్చా. గతంలో సినిమాలోని ప్రతి పాటకు కొత్తగా డాన్సులు వేయాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు కనీసం ఒక్క పాటైనా వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నా. డాన్స్ కంపోజిషన్ విషయంలో మనం మారాలి, మూస పద్ధతిలోంచి బయటకు రావాలి, అప్పుడే కొత్త రకం డాన్సుల్ని చూపించగలమని చెప్పాడు బన్నీ. డాన్సుల విషయంలో ఇప్పటికీ హీరోలు ఎంత చేసినా చిరంజీవిని మించిన వాడు ఎవరూ లేరని, ఆయన డాన్సులు 100% పర్ఫెక్ట్ గా ఉంటాయని బన్నీ చెప్పాడు. చిరంజీవి అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టే మనం చేయడానికి ఏమీ ఉండదన్న ఉద్దేశంతో తాను ఆయన పాటల్ని రీమిక్స్ చేయనని బన్నీ చెప్పాడు.